మనం నవ్వితే ఫస్ట్ మన పళ్ళు కనిపిస్తూ ఉంటాయి కదా, అంత అందంగా ఉండాలి అంటే ఫస్ట్ మనం డెంటల్కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఆర్థోడెంటిస్ట్ అండ్ సీనియర్ డెంటల్ సర్జన్ రవితేజ గారు ఉన్నారు. వారిని అడిగి బోల్డన్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మన స్మైల్ అందంగా ఉండాలి అంటే టీత్ని బట్టే ఉంటుంది. సో ట్రీట్మెంట్ చాలా రకాలుగా ఉంటుంది డెంటల్కి సంబంధించి. ఇప్పుడు కాస్మెటిక్ ట్రీట్మెంట్ అని వింటూ ఉంటాం. అసలు ఫస్ట్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇందులో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎన్ని రకాలు? కాస్మెటిక్ డెంటిస్ట్రీ అనేది మనకి పళ్ళకి సంబంధించి పళ్ళ అందాన్ని ఎన్హాన్స్ చేసే ఏ ట్రీట్మెంట్ అయినా కూడా మనకి కాస్మెటిక్ డెంటిస్ట్రీలోకే వస్తుందండి. సో సే ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నాయి, దాన్ని రకరకాలుగా మనం క్లోజ్ చేయొచ్చు. సేఫ్ మనకి ఇప్పుడు మధ్యలో రెండు పళ్ళ మధ్యన గ్యాప్ ఉన్నది అన్న కండిషన్ అయితే మనం ఎయిదర్ ట్రెడిషనల్గా బ్రేసెస్ కానీ లేదంటే అలైనర్స్కి కానీ వెళ్ళొచ్చు, లేదు ఇంకా వేరే రకాలుగా కూడా మనం ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. లేకంటే లామినేట్స్ కానీ వినీర్స్ కానీ లేదంటే రెస్టోరేటివ్ కానీ ఏదో రకంగా మనమైతే ఆ గ్యాప్ని కనిపించకుండా చేయొచ్చు, మాస్క్ చేయొచ్చు. సో ఇవన్నీ మనకి కాస్మెటిక్ డెంటిస్ట్రీలోకే వస్తాయి. అండ్ ఇవే కాకుండా అంటే మనకి గ్యాప్ రిలేటెడే కాకుండా మిగతా రకాలుగా ఏంటంటే మనకి స్టెయిన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయన్న కండిషన్ అనుకోండి, అప్పుడు టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, లేదంటే వాటికి కూడా లామినేట్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఎస్థెటిక్ మనకి కాస్మెటిక్ డెంటిస్ట్రీలో భాగాలే. సో ఇప్పుడు మామూలుగా అన్ని పళ్ళు బాగుంటాయి, ఏదైనా కింద పడిపోయి సో ఆఫ్ వన్ బ్రేక్ అయిపోయి ఉంటుంది, సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే బెస్ట్ అంటారు? వాళ్ళకి వచ్చేపాటికి అది బ్రేక్ అయింది, ఎంతవరకు బ్రేక్ అయింది అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. సే ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు పంట్లోని మూడు భాగాలు ఉంటాయి, ఎనామెల్ ఉంటుంది, లోపల డెంటిన్ ఉంటుంది, ఆ లోపల పల్ప్ అనేది ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఎనామెల్ వరకు మాత్రమే అక్కడ డ్యామేజ్ ఉన్నది అన్న కండిషన్ అయితే మనం స్ట్రైట్ అవే అక్కడ ఒక ఫిల్లింగ్ లాగా రెస్టోరేటివ్గా పెట్టుకుంటే సరిపోతుంది. వేరాజ్ మీకు దాంట్లో ఇంకా సెన్సిటివిటీ వస్తుంది, డెంటిన్ లోపలికి పోయింది అన్న కండిషన్ అయినా కూడా మనం ఫిల్లింగ్తో దాన్ని ఆపచ్చు. దాన్ని స్ట్రెచ్ ఎంతవరకు ఉన్నది అన్న దాన్ని బట్టి దాని మీద అవసరమైతే ఒక తొడుగులాగా అంటే క్యాప్ అనేది వేసుకోవడం చేసుకోవచ్చు, దాన్ని బట్టి దీన్ని రికవర్ చేసుకోవచ్చు. వేరే అది బాగా ఎక్కువగా బ్రేక్ అయింది, అది మీ పల్ప్ ఛాంబర్ వరకు లోపల గంట పోయింది, నరాలు ఎక్స్పోజ్ అయినాయి, బ్లీడింగ్ అవుతుంది, ఇలాంటి రంగు మారింది, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం పన్నుకి రూట్ కెనాల్ అనేది చేసుకుని దాని మీద క్యాప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కండిషన్లో మనం క్యాప్ వేసుకుంటున్నాం కాబట్టి ఇది 2-in-1 అనమాట. అంటే అక్కడ మీకు ఈస్థెటిక్గా దాని లుక్ పరంగాను దాన్ని మోడిఫై చేస్తున్నాం మన కాస్మెటిక్ డెంటిస్ట్రీ, అండ్ ఆల్సో ఫంక్షనల్గా కూడా ఆ పన్ను బ్రేక్ అయిపోయింది, పెయిన్ ఉంది, వాటన్నిటిని కూడా ట్రీట్ చేస్తూ చేస్తున్నాం కాబట్టి అది రెస్టోరేటివ్ కూడా అవుతుంది. సో ఇది మనకి 2-in-1 ట్రీట్మెంట్. సో ఇందాక మీరు అంటే ఇప్పుడు ఎలైనర్ ట్రీట్మెంట్ అనేది పంటికి గ్యాప్ వచ్చింది అనుకోండి, దాన్ని ఈ ఎలైనర్ ట్రీట్మెంట్తో కాకుండా ఫిల్లింగ్ ఏమన్నా చేయొచ్చా? అవునండి, ఫిల్లింగ్ చేసుకోవచ్చు. అంటే అది మనకి ఒక రెండు పళ్ళ మధ్యలోనే ఉన్నది అనుకోండి, మొత్తం అన్నిటి మీద జనరలైజ్డ్గా కాకుండా లోకలైజ్డ్గా ఏదో ఒక పన్నుకి రెండు పళ్ళకి మధ్యన మాత్రమే సందులు ఉన్నాయి, వాటిని మనం క్లోజ్ చేసుకోవాలి అన్న కండిషన్ అయితే పన్ను హెల్దీగా ఉన్నది అన్న కండిషన్ కూడా చూసుకొని అప్పుడు దాన్ని మనం ఒక ఫిల్లింగ్ అనేది పెట్టుకొని అక్కడ ఒక సిమెంట్ పెట్టి దాన్ని బిల్డప్ చేయొచ్చు అండి. దాని ద్వారా కూడా మనం క్లోజ్ చేయొచ్చు. లేదు అంటే మనకి లామినేట్స్ వస్తాయి, వినీర్స్ వస్తాయి. సో మనకి అక్కడ పన్ను కండిషన్ని బట్టి దాని హెల్త్ని బట్టి మనం ఏది అనేది మనకి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా టైలర్ మేడ్ ఉంటాయన్నమాట. అంటే మనకి అన్నిటికీ ఓకే లాంటివి కాకుండా ఏ ప్రాబ్లంతో వచ్చారు అన్న దాన్ని బట్టి అండ్ ఎంతవరకు ఆ పన్ను ఆ ట్రీట్మెంట్ని తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి మనం దాన్ని బట్టి మనం ఇచ్చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఈ ఫిల్లింగ్ అనేది ట్రీట్మెంట్ టెంపరరీగా ఉంటుందేమో? టెంపరరీ అంటే కంప్లీట్గా టెంపరరీ అని కాదండి, ఉన్నంత వరకు అంటే మీకు ఆ ట్రీట్మెంట్ అనేది లాంజివిటీ అనేది మన మెయింటెనెన్స్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. దానికి మెయింటెనెన్స్ అనేది దేనికైనా ఇంపార్టెంటే అండి. ఇప్పుడు మన నార్మల్ న్యాచురల్ టీత్కి అయినా కూడా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ప్రాబ్లం అయినా ఎప్పుడు వస్తుంది, ఏదైనా మీ మెయింటెనెన్స్ సరిగ్గా లేకో లేదంటే ఏ రకమైన ట్రామా కానీ అలాంటివి ఏమైనా ఉండో అలాంటివి ఏమైనా ఉంటేనే వస్తాయి. సో అవి రాకుండా మనం జాగ్రత్తగా శుభ్రంగా పళ్ళని ఉంచుకొని హెల్దీగా తింటూ మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఆ జాగ్రత్తలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి దూరమే చేసుకోవచ్చు.
సో మామూలుగా అంటే ఏ ఏజ్ నుంచి ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అంట? మనం ఆర్థో అంటే ఇప్పుడు బ్రేసెస్ పరంగా కానీ లేదు అంటే మనం ఈ అలైనర్స్లో కానీ మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అన్న కండిషన్ అయితే అది పర్మనెంట్ సొల్యూషనే కదండి. సో వన్స్ అది చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ లైఫ్ లాంగ్ అది ఆ ప్రాబ్లం అనేది కనిపించదు. సో అలాంటప్పుడు ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకుంటే మంచిది. అంటే అన్ని పళ్ళు మన నోట్లో రావడానికి మనకు ఒక 14 to 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే పడుతుంది. సో అది అవ్వగానే మీరు వచ్చినా కూడా మనం ఆ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. అవి లాంగ్ రన్ లాంగ్ డ్యూరేషన్ అయితే ఇస్తాయి. సో మామూలుగా అంటే ఎత్తు పళ్ళు కానీ వంకర పళ్ళు కానీ ఉన్న వాటికి ఇప్పుడు మామూలుగా వంకర పళ్ళకే చాలా ఎక్కువ టైం తీసుకుంటుందేమో అది మొత్తం అవ్వడానికి సెట్ అవ్వడానికి. సో ఆ మధ్యలో బ్లీడ్ అవ్వడం కానీ హెడ్ఏక్ కానీ ఫీవర్ కానీ అలా ఏమన్నా ఉంటుందా అండి? ఫీవర్ సాధారణంగా ఉండదండి. హెడ్ఏక్స్ అనేది మనం సేఫ్ సపోజ్ ఇప్పుడు మనం వైర్ చేంజ్ కానీ అలాంటివి చేస్తున్నప్పుడు సీక్వెన్స్లో వెళ్తున్నప్పుడు వైర్ చేంజ్ చేస్తున్నప్పుడు లేదంటే ఫోర్సెస్ అవి స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి కండిషన్లో కొంచెం మైల్డ్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుందండి. మైల్డ్ డిస్కంఫర్టే ఉంటుంది తప్ప బాగా సివియర్ భరించలేని ఇబ్బంది అనేది మాత్రం ఉండదు, మోస్ట్లీ ఉండదు. చిగుళ్ళు పరంగా అంటే మెయింటెనెన్స్ ఏనండి. మెయింటెనెన్స్లో ఏమైనా లోపాలు ఉన్న కండిషన్ అయితే అంటే మనం పెట్టిన బ్రాకెట్స్కి చిగురికి మధ్యలో సరిగ్గా క్లీన్ చేసుకోకుండా వదిలేసిన పక్షంలో మనకి ఏంటంటే చిగుళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. సాఫ్ట్ టిష్యూ కదండి, సో తొందరగా రియాక్ట్ అవుతాయి. ఆ రియాక్ట్ అయినప్పుడు సాధారణంగా చిగుళ్ళు వాపు అని కానీ లేదంటే బ్లీడింగ్ అని కానీ స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం వచ్చేపాటికి మనకి తిన్న ఫుడ్ కానీ తిన్నవి తాగినవి ఇవన్నీ వెళ్ళి అక్కడ చిగుళ్ళ దగ్గర లాక్ అయిపోతాయి అన్నమాట, అక్కడ లాడ్జ్ అయిపోయి ఉండిపోతాయి. దాన్ని మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది. సో అంటే ఎలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకూడదండి? దీనికి తీసుకోకూడదు అని ఏం లేదు. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ లేదు అంటే మదర్ ఫీడ్ ఇస్తున్న వాళ్ళకి కానీ అలా ఏమన్నా ఉంటుందా? ఎలెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఇవి మనం టైమింగ్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. లేకంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆ టైంలో మనం హెవీ డోసెస్ ఏమి డ్రగ్స్ కానీ అలాంటివి ఇవ్వడానికి ఉండదు. సో ఆ టైంలో ఇంపాక్షన్ అని అంటే మనకి జ్ఞానదంతాలు తీసే పళ్ళు ఇవి ఉంటాయి చూసారా పనులు, అవి లేదు అంటే మీకు ఫ్లాప్ సర్జరీస్ అని కానీ పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే అలాంటివి మనం కొంచెం అవాయిడ్ చేసి కొంచెం పుష్ బ్యాక్ చేస్తామన్నమాట. అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆ టైం వరకు మనం కొంచెం పుష్ చేసి ఆ టైంలో చేసుకోవడానికి అనువుగా మనం చేసుకోవచ్చు. వేరేస్ పెయిన్ ఎక్కువ ఉన్నది అన్న కండిషన్లో వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ అలాంటివి ఏమైనా చేయాలి అన్న కండిషన్ అయితే మనం అలాంటివి చేసుకోవచ్చు అండి. క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సాధారణంగా ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల చిగుళ్ళ వాపు అనేది కామన్గా కనిపిస్తుందండి. పళ్ళు కొంచెం వదులుగా అయినట్టు కూడా అనిపిస్తుంది. సో క్లీనింగ్ ప్రొసీజర్స్ లాంటివి చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి లేదు. సో డెలివరీ అయిన తర్వాత ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో మీరు చెప్పినవి తీసుకోకూడదు కాబట్టి డెలివరీ అయిన తర్వాత మదర్ ఫీడ్ అయినప్పుడు కూడా తీసుకోవచ్చు? తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ అప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉన్నారు, ఆవిడ హెల్త్ ఎలా ఉన్నది, ఆవిడ ఓవరాల్ హెల్త్ ఎలా ఉన్నది, బేబీ హెల్త్ ఎలా ఉన్నది, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేవి మనం చేయడానికి వీలు ఉంటుంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఎంత టైంలో తీసుకోవచ్చు? డ్యూరేషన్ వచ్చేపాటికి అది ట్రీట్మెంట్కి డిఫర్ అవుతుందండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన రూట్ కెనాల్ క్యాప్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దట్ విల్ హార్డ్లీ టేక్ అ వీక్ మొత్తం అంతా అవ్వడానికి. అందులో కూడా మీరు ఒక 2 సార్లు లేదంటే మ్యాక్సిమం 3 సార్లు వస్తే ఆ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. మీకు ఆర్థో ట్రీట్మెంట్ ఇప్పుడు ఎలైనర్స్ కానీ బ్రేసెస్ కానీ వెళ్ళారనుకోండి, దాని ట్రీట్మెంట్ టెన్యూర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎవ్రీ మంత్ విజిట్స్ కానీ అలా ఉంటాయి. మీకు టెన్యూర్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద ట్రీట్మెంట్ యూ టేక్. ఇప్పుడు బ్లీచింగ్లో లేదంటే టూత్ వైటనింగ్లోకి వచ్చినప్పుడు మనకి ముందు ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ స్టెయిన్స్ ఆ లెవెల్ ఎంతవరకు ఉన్నది అనేది ఒకసారి చూసుకుంటామండి. ఇప్పుడు ఒక సిట్టింగ్లో అయిపోతుందా లేదంటే 2-3 సిట్టింగ్లు పడతాయా అనేది దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మామూలుగా ఇందాక మీరు జ్ఞానదంతం గురించి చెప్పారు. సో అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది, అంటే దాని పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది అంటారు, ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది జ్ఞానదంతం అని? జ్ఞానదంతం అనేది సాధారణంగా మీకు ఒక 18 ఆ టైం నుంచి 21 ఆ టైం వరకు ఈ మధ్య టైంలో రావడం అనేది అవి బయటకు వస్తాయండి. ఓకే, సో అది వస్తున్నప్పుడు సాధారణంగా ఏ పని అయినా సరే
మిగతా పళ్ళకు వచ్చేపాటికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాటికి ప్రీడెసెసర్స్ ఉన్నాయి, అంటే లైక్ వాటికన్నా ముందు పాల పళ్ళు ఉన్నాయి, పాల పళ్ళు ఊడిపోయిన ప్లేస్లోకి ఈ పన్ను అయితే వస్తుంది. సో ఎక్కువగా బోన్ కానీ గమ్ కానీ కట్ చేసుకుంటూ రావాల్సిన పని అయితే ఉండదు, దానికి ఆల్రెడీ ఒక పాత అనేది ఉన్నది. ఇప్పుడు ఈ జ్ఞానదంతాలకు వచ్చేసరికి ఏమవుతుందంటేనండి, మీ గ్రోత్ ఆల్మోస్ట్ అయిపోతున్న దశలో, మీకు 18 to 21 అంటే మీ గ్రోత్ ఆల్మోస్ట్ అయిపోయిన దశలో ఈ పన్ను అనేది వస్తుంది. సో మీ బోన్ స్ట్రెంగ్త్ అనేది కొంచెం ఉంటుంది, గట్టిగా ఉంటుంది కంపారిటివ్గా. అండ్ ఆల్సో మీ చిగుళ్ళంతా కూడా కంప్లీట్గా డెవలప్ అయిపోయి ఉంటుంది, వాటిలోంచి ఇది రావాలి. అండ్ ఆల్సో మనకి థర్డ్ మోలార్స్కి బయట వాటి డెవలప్మెంట్ ప్యాటర్న్లో కూడా ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే అవి కొంచెం వంకరగా వస్తాయన్నమాట. ఆ వంకరగా వచ్చినప్పుడు ముందు పన్నుని హిట్ చేస్తూ ఉంటుంది. అలా హిట్ చేస్తున్న కండిషన్లు ఏంటంటే ముందు పన్నుకు కూడా డేంజర్ కాబట్టి ఆ టైంలో పెయిన్ అనేది ఉంటుంది. అప్పుడు మనం అలాంటి పళ్ళని తీసేయడం అనేది జరుగుతుంది అన్నమాట, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనల్గా? మెయింటెనెన్స్ అండి, ఈట్ హెల్దీ, స్టే హైడ్రేటెడ్, అండ్ మీ పళ్ళని క్లీన్గా నీట్గా రెండు పూట్ల బ్రష్ చేయండి, ఫ్లాస్ చేయండి, మౌత్ వాష్ యూస్ చేసుకోండి, లేదంటే రిన్సెస్ యూస్ చేసుకోండి. ఇవన్నీ చేస్తే మన మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చాలా ఈజీగా స్మూత్గా అయిపోతుంది. అండ్ ఆల్సో ఇది ట్రీట్మెంట్ అయిన వాళ్ళకే కాదు, ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రొటీన్ అన్నమాట. ఇలా చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏదైనా ఫైనల్గా టెంపరీ ట్రీట్మెంట్ కన్నా పర్మనెంట్ ట్రీట్మెంట్ బెటర్, సొల్యూషన్ ఇస్ ఆల్వేస్ బెటర్ కదా. సో ఫైనల్గా మీరు ఒక డెంటల్ సర్జన్ కాబట్టి మా వ్యూయర్స్కి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటేనండి, ఈట్ హెల్దీ, స్టే హెల్దీ, స్టే హైడ్రేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. సో రవితేజ గారు చెప్పినవి చేస్తే మనం ఎప్పుడు స్మైల్తో అందంగా కనిపిస్తాం. సో ఎవరైనా సరే అండి, ఈ లా క్లినిక్కి వస్తే మాత్రం ఖచ్చితంగా సర్టిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, వీరి ట్రీట్మెంట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.